हाय एवरीवन वेलकम टू माय चैनल रेसिपी हेल्दी ब्रेकफास्ट रेसिपी अंडी रागी पिंडी तो सेट दोसा ई दोसा वारंलो रेंडु सार्लु अयिना तिंटे आरोग्यानिकि चाला मंचिदंडी। सेट दोसा तयारे विधानम चूद्दामंडी। इप्पुडु मुंदुगा गिन्ने तीसुकोनि ओक कप्पु उप्मा रवा वेसुकोवाली, हाफ कप्पु पेरुगु वेसुकोवाली, ओक कप्पु नीळ्लु वेसुकोवाली, रवनि बागा कलुपुकोवाली। ఈ రవ్వని 5 నిమిషాలు నానబెట్టుకోవాలి। చూడండి ఇలా నానుతుంది। ఇప్పుడు తీసి మిక్సీ జార్ లో వేసుకోవాలి। ఇందులో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి, ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి। ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా। చూడండి పిండి అనేది ఇలా ఉండాలి। ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి। ఈ పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకోవాలి। చూడండి ఇలా సన్నగా ముక్కలుగా చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న అల్లం వేసుకోవాలి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి। ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఉప్పు టేస్ట్ కు సరిపోయినంత వేసుకోవాలి। ఇందులో జిలకర వేసుకోవాలండి। నేను వేసిన జిలకర వీడియో మిస్ అయ్యింది, మీరు వేసుకున్నప్పుడు జిలకర వేసుకోండి। ఇప్పుడు pan పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి, తర్వాత పిండి వేసుకోవాలండి। పైన మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి। చూడండి ఇలా ఉడికిన తర్వాత పైన 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఇది రెండు వైపు కాల్చుకోవాలి। చూడండి ఈ దోసని వారంలో రెండు సార్లు అయినా వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి। ఇది టైం కూడా ఎక్కువ పట్టదండి, 10-15 నిమిషాల్లో రెడీ అవుతుంది ఈ సెట్ దోస। ఈ దోసని టమాటా పచ్చడి లేదా అల్లం పచ్చడితోన తినేయొచ్చండి। రాగి పిండితో సెట్ దోస రెడీ అయిపోయిందండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। థాంక్యూ ఫర్ వాచింగ్।